పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాప్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో దీనిపై ఓ రేంజ్లో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం నుండి విడుదలైన సాంగ్స్ హిట్ టాక్ని తెచ్చుకున్నాయి. అయితే ఇందులో స్టార్ హీరోయిన్ సమంత చేసిన ఐటమ్ సాంగ్ లిరికల్ వీడియోని ఇటీవలే చిత్ర బృందం యూట్యూబ్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఊం అంటావా మామా, ఊం అంటావా మామా అంటూ సాగే ఈ పాట ప్రేక్షకుల్లో క్రేజ్ను సంపాదించుకుంది. కానీ విశేషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని పురుషుల అసోసియేషన్ ఈ పాటపై కేసు వేసింది. మగవాళ్లు కేవలం కామంతోనే ఉంటారన్న అర్థం వచ్చేలా ఈ పాటను చిత్రీకరించారని, ఆ పాటలో పదాలతో అలాంటి భావమే వస్తుందని ఆ సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. దీంతో ఆ పాటపై నిషేధం విధించాలి అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును పురుషుల సంఘం ఆశ్రయించింది. మరి దీనిపై కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో వేచి చూడాలి. చంద్రబోసు లిరిక్స్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సమంత స్టెప్పులతో ఈ పాట మిలియన్ల వ్యూస్తో యూట్యూబ్ని షేక్ చేస్తోంది. ఇక ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్తో పుష్ప చిత్రంపై మరింత హైప్ పెరిగింది. డిసెంబర్ 17 పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానున్న ఈ చిత్రంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. ఐటమ్ సాంగ్ సూపర్ ఉందన్న, ఐటమ్ సాంగ్ సూపర్ అన్న, అసలు లిరిక్స్ సూపర్ ఉన్నాయి అన్న, చంద్రబోస్ రాసిన లిరిక్స్ సూపర్ ఉన్నాయి అన్న, అసలు ఐటమ్ సాంగ్ హైలైట్ సాంగ్ పుచ్చల్లే అన్న. ఫ్యాన్స్ అందరికి ఒక ఏంటంటే మెయిన్ గా మేము అందరము అల్లు అర్జున్ అనే ఫ్యాన్, తర్వాత సమంత మేడం ఫ్యాను, ఇద్దరు కాంబినేషన్ మేము చూడాలనుకున్నాము. అలాంటిది పుష్పాలు ఐటమ్ మంచి ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ తో వస్తున్నారు కాబట్టి ఎగ్జైటింగ్ గా ఉంది. ప్రతి ఒక్కరు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మా యొక్క ఉద్దేశం.